స్వాగతం. నేను మీ శివకోశికి. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో శాంతినగర్ లో వెంగళ కమలమ్మ మెమోరియల్ తరపున తన భర్త వెంగళ వెంటయ్య 200 కుటుంబాలకు బియ్యం కూరగాయలు ఏర్పాటు చేయడంతో ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ కొండూరు కిరణ్ కుమార్, వాట్సాప్లు కొత్తపల్లి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పంపిణీ చేశారు. పని లేని పరిస్థితుల్లో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు 1500 రూపాయలు ప్రతి కుటుంబానికి అందించడం జరుగుతుందని తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ప్రభుత్వం 1500 రూపాయలు నిరుపేద కుటుంబానికి ఇచ్చి ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వారి ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ నియమ నిబంధనలు లోబడి ఇంట్లోనే ఉండాలని, బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వెంగళ పెంటయ్య, దైవ సేవకులు గౌడ్య పేరు జన్మయ్యబాబు, కుర్రాల సత్యానందం, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, సుందర్రావు సునీత, రాము, రమేష్, లక్ష్మణ్ రావులు పాల్గొన్నారు. శాంతినగర్ ప్రజలకు యంగళ కమలమ్మ గారి మెమోరియల్ నుండి బియ్యము మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఆ యంగళ కమలమ్మ గారి మెమోరియల్ తరపున యంగళ పెంటయ్య గారు మరియు వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వారి కూరగాయలను, బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ శాంతినగర్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతులు అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి వారికి మేము ప్రజాప్రతినిధుల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవారికి 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఏమీ ప్రజలకు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలకు 1500, ప్రతి ఒక్కరికి కూడా 1500 వారి అకౌంట్లో వేసి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. శాంతినగర వాసులకి, వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకి మరి యంగళ కవలమ్మ గారు మెమోరియల్ తరఫున ఇక్కడ శాంతినగర్లో ఈ పంపిణీ చేయటం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా ఇక్కడొచ్చిన మీడియా వారికి, పోలీసు వారికి, రాజకీయ నాయకులకి, గ్రామ పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ మీడియా వారు చాలా కష్టపడుతున్నారు. యంగళ కమలమ్మ గారి మెమోరియల్ తరపున బియ్యం కూరగాయలు పంపిణీ జరిగింది. లాక్డౌన్ ఉండటం వల్ల ప్రజలు ఎవరు బయట రాకపోవడం ఉంటుంది కాబట్టి ఎవరెల్లా వాళ్ళు ఉండాలా, వాళ్ళు రక్షణ పొందాలా, 1500 రూపాయలు రక్షణ పొందాలా, గవర్నమెంట్ కూడా 1500 రూపాయలు ఇస్తుందని చెప్పి ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు.